స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అధిష్టానం పక్కడబంది ప్రణాళికతో ముందుకెళ్తుంది ఇవాళ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మురళీధర్ గౌడ్ నియమించారు ఇక్కడ పార్లమెంట్ నియ మొత్తం కూడా ఎక్కడ ఎందరు అభ్యర్థులు ఉన్నారో అందరిని గెలిపించే పనిలో దగ్గర ఉండి వారి సాయశక్తుల ఇక్కడ కృషి చేస్తున్నారు వారు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎలా ఉంది ఇవాళ మీరు పార్లమెంటు మొత్తం కూడా ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జ్గా ఉండి చూస్తున్నారు ఎలాంటి పరిస్థితి ఉంది పార్లమెంటు నమస్కారం అండి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీలో కూడా విశేష ఆదరణ భారతీయ జనతా పార్టీకి కలుగుతూ ఉంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే తలపెట్టినటువంటి బీసీ ముఖ్యమంత్రి అవడము ఇప్పుడు జరుగుతున్నటువంటి దళితులకు సంబంధించినటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు రెండు సభలకు వస్తున్నాడు ఆల్రెడీ ఎస్సీ ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎస్సీల గురించి పార్టీ ఏం ఆలోచిస్తుందో వారి మాటల్లో వింటాం మనం ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క వాతావరణంలో ఈ యొక్క బీఆర్ఎస్కు పూర్తిగా వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేస్తున్నారు ఈ రెండో దేశంలో ఎవరికి అనేటువంటి విషయానికి వస్తే కాంగ్రెస్ గతంలో అనేక సార్లు కూడా ప్రజలను మబ్బిపెట్టి మోసం చేసి వారు అవినీతి పాలన ఏలారు వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా లేకుండా నానా ఇబ్బందులు అప్పుడు పడ్డాయి తర్వాత ఈ కష్టాలన్నీ తీరుస్తాయని బీఆర్ఎస్ను వాళ్ళు ఎన్నుకున్నారు ఎన్నుకున్నటువంటి పరిస్థితులు ఉంటేనే కాంగ్రెస్ దారిలోనే బీఆర్ఎస్ వెళ్ళింది ఏదైతే కాంగ్రెస్ చేసిన అవినీతి పాలన ఏ రకంగా చేసిందో ఇప్పుడున్నటువంటి యొక్క బీఆర్ఎస్ కుటుంబ పాలన చేస్తున్నది కుటుంబ పాలన రెండు కూడా కుటుంబ పాలన చేసి ఆ కుటుంబ బాగోగుల గురించి ఆలోచించి ఈ ప్రజలను పట్టించుకోలేదు పట్టించుకోని కారణాన రెండు చూసామో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీజేపీని చూడాలా నరేంద్ర మోడీ గారు స్వచ్ఛమైనటువంటి అవినీతి లేని పాలనను అనుభవ ఏదైతే పాలిస్తుండనే విషయంలో ప్రజలు పూర్తిగా విశ్వాసం ఉన్నారు ప్రజా కోసమే నరేంద్ర మోడీ గారు దేశం కోసమే పనిచేస్తారనే విషయాన్ని మొన్న కరోనాలో కూడా తేలిపోయేది కరోనాలో అనేక మందికి వ్యాక్సిన్ ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చి వారికి సంబంధించినటువంటి మందులు వేయడమే కాకుండా రేషన్ రేషన్ బియ్యం ఇచ్చి ఆ కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి అదే ప్రపంచంలో కరోనాతో చాలామంది చనిపోతూ ఉంటే భారతదేశాన్ని చనిపోకుండా ఆపి వారికి అన్ని రకాలుగా సేవలు అందించినందుకు అంతేకాకుండా సంక్షేమ పథకాలు అన్ని సంక్షేమ పథకాలు ఒక్కటారుండ ఎన్ని చెప్పాలా ప్రజల కోసమే ఆయన మంచి సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది అందుకోసమే భారతీయ జనతా పార్టీ మచ్చలేని పాలన అందిస్తుంది ఏ అవినీతి మార్క లేనటువంటిది తెలంగాణలో ఎదురు చూస్తూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం వస్తే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పాలనలాగా బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ను తీసుకొస్తే తప్ప ఇక్కడ ప్రజలకు సుఖము ప్రజలకు పాలన మంచి పాలన అందుతుందనే విశ్వాసం రోజు రోజుకు కలుగుతూ ఉంది కాబట్టి మేము పర్యటనలు చేస్తున్నాం అసెంబ్లీల విషయంలో అభ్యర్థుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మరి నియమించడం జరిగింది ఇప్పుడు మేము ప్రజలు అభ్యర్థులు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఈ మీ రెండు ఈ రెండు పార్టీలను చూసినాం బీజేపీకి వేస్తామనే విశ్వాసం వాళ్ళకు కలుగుతుంది తప్పకుండా మాకు ఈ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం తప్పకుండా బీజేపీ ప్రజల మన్నలతోని తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్తాను రైట్ ఇవాళ చూస్తే ముఖ్యంగా విద్యుత్ విషయం అనేది ఎక్కువగా సంభాషణ జరుగుతూ ఉంది అటు కర్ణాటక లోపల తక్కువ తక్కువ కరెంట్ అంటే మూడు నాలుగు గంటలు ఐదు గంటల వరకే ఇస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటుంది లేదు మీరు అసలు ఎక్కడ నాణ్యమైన కరెంట్ ఇవ్వట్లేరు మీరు అసంపూర్తి కరెంటే ఇస్తున్నారు మేము వస్తే అదైనా కరెక్ట్ నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఈ యొక్క విద్యుత్ విషయం లోపల ఇరువురి మధ్య కూడా వాగ్వాదం అనేది ప్రజలకు అంతు చిక్కని సమస్యగా మారింది ఆ విషయంలో మీరు ఏమైనా గమనించారా అసలేంటి ఏంది ఎలా ఇస్తే బాగుంటుంది మీరేలా ఇస్తారు తప్పకుండా అండి ఇప్పుడు కర్ణాటకలో అంటే లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను మోసగించి మభ్యపెట్టి ఓట్లు వేసుకున్నారు ఆ యొక్క ఇన్ఫ్యాక్టు ఈ బిఆర్ఎస్ మేమేదో వాళ్ళము మేము చెప్పింది చేసినాము అనే దానికి ఇక్కడ కూడా లేదు బీఆర్ఎస్ కూడా మోసం చేసే గద్దె నెక్కింది ఒక్కసారి కాదు రెండుసార్లు మోసం చేసి గద్దె నెక్కింది నువ్వు ఏంది దళిత ముఖ్యమంత్రి ఏంది నువ్వు ద దళిత బంద్ ఏంది బీసీ బంద్ ఏంది నిరుద్యోగ ఏంది నువ్వు ఏ ఏవి సక్క చేసినావు ఏమి మొరగబెట్టినావు ఇప్పటికోది సొమ్మొక్కడిది సో కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే బతుకున్నటువంటి ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మిగతా అంతా దోచుకోవడం దాచుకోవడం ఈ కుటుంబ పాలన జరుగుతూ ఉన్నది నీకు సిగ్గు శరం ఉండాలి ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ను అనడం ఏంది రెండు దొందు దొందే రెండు కూడా మోసం చేసి సంక్షేమ పథకాలం హామీలు ఇచ్చి మోసం చేసి తప్పించుకుంటూ తిరుగుతుందండి కర్ణాటక ప్రభుత్వం మొత్తం తప్పించుకుంటూ తిరుగుతుంది ప్రజలకు దొరుకుతలేదు ఏ ఒక్క మంత్రి ఉంటలేరు ప్రజలు నిరసనలు తెలుపుతు ఎక్కడెక్కడ ఇప్పుడు కూడా పరిస్థితి కేసీఆర్కు అనేక మంది తిరగబడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులకు నెలసరి జీతం లేదు ఎక్కడ ఏ రైతులు సుఖంగా లేరు నిరుద్యోగులు లేరు ఇంటికో ఉద్యోగం లేదా నువ్వు రుణమాఫీ లేదా దళిత బంధు లేదు మళ్ళీ బీసీ బంద్ అంటూ నీ మోసాలు అన్నీ కూడా ప్రజలు విన్నారు తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు బీజేపీ స్వచ్ఛ పాలన అందిస్తుంది ఏదైతే చెప్పిందో అదే చేయాలని సిద్ధంగా ఉన్నది ప్రజలు కూడా నేను నేను అసలు ఊహించని రీతిలో స్పందిస్తున్నారు మేము తప్పకుండా ప్రభుత్వ దిశగా మేము మెజారిటీ సాధించి మేము ప్రభుత్వానికి లాభబోతున్నాం ఇవాళ మీరు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటించారు తక్షణమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ సదస్సు ఏర్పాటు చేసింది ఏంటి ఎలా చూడాలి దాన్ని ఆ వాళ్ళ సదస్సుకు ఇవాళ మళ్ళీ ప్రజలు అటువైపు చూసే అవకాశం ఉందా అదేమన్నా నష్టం జరిగే అవకాశం ఉందా ఎలాంటి పరిస్థితి ఉందంటే తెలంగాణ ప్రజలకు నేను చేతులెత్తి దండం పెడుతున్నా విజ్ఞప్తి చేస్తున్నా ఆ మోసపూరిత మాటలు నమ్మద్దు కర్ణాటకలో ప్రజలను వంచారు తెలంగాణలో బిఆర్ఎస్ వంచ బీసీ డిక్లరేషన్ దమ్ముంటే ముఖ్యమంత్రి ప్రకటించు జ ఫిఫ్టీ టూ పైన ఉన్నటువంటి ఓట్ల శాతం మిగతా ఉన్న ఫార్టీ ఎయిట్ శాతం అన్ని కులాలు అన్ని సంబంధించిన మతాలు ఉన్నారు మరి నీ దమ్ముంటే నీ దమ్ముంటే రేవంత్కి నేను సవాల్ చేస్తున్నాను నువ్వు ముఖ్యమంత్రిని ప్రకటించు డిక్లరేషన్ ఏంది నువ్వు ఆడ కర్ణాటకలో ఏం చెప్పినావు ఈడ కేసీఆర్ ఏం చెప్పిండు నిరుద్యోగ భృతనాడు ఇచ్చిండా ఇట్లా హామీలు ఇచ్చుకుంటా మభ్యపెట్టడానికి కోసం ప్రయత్నం చేస్తే ప్రజలు విఘ్నులు ప్రజలు చైతన్యమైంది ఈ ఈ రెండు పార్టీలకు బొంద పెట్టేటువంటి టైము ఇదే ఎలక్షన్స్లో వాళ్ళు వేచి చూస్తున్నారు తప్పకుండా వాళ్ళని బొంద పెడతారు బీజేపీకి అధికారం ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళ ఆశీస్సులతో తప్పకోకుండా సక్రమైన వంటి మంచి పాలన సుపరిపాలన అందిస్తామనే విశ్వాసం మాకుంది మోడీ గారు కూడా అనేక సభల్లో తెలంగాణకు వచ్చి హామీ ఇచ్చిపోయారు ఈ అవినీతి పనులను నేను జైల్లోకి పంపిస్తా అది ఎవడైనా సరే వెనుకకు వచ్చే ప్రసక్తే లేదు ప్రజల సొమ్ము తీసుకొని సుఖాలు విలాసాలు అనుభవిస్తే నేను ఊరుకునే ప్రసక్తే లేదన్నాడు తప్పకుండా అది జరగబోతుంది బీజేపీ ఈ తెలంగాణలో అటు కేంద్రంలో ఇటు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రాబోతుంది ప్రజలను అది గమనిస్తున్నారు తప్పకుండా ప్రజలు మా వైపు ఉన్నారు అని వాళ్ళు మాట్లాడిన ఏ మాటలు కూడా ప్రజలకు అర్థమైపోయింది ఇవాళ రెండు చోట్ల మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము అని ధీమా వ్యక్తం చేస్తున్నారు కానీ అక్కడ ఏం చేస్తున్నారు ఇవాళ కనీసం మూడు నాలుగు ఐదు సీట్లలో గెలవడమే కష్టం వాళ్ళు బీసీ ముఖ్యమంత్రిని ఏ విధంగా చేస్తారు అని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులే అంటున్న పరిస్థితి ఏంటి మరి మీరు ముఖ్యమంత్రి ఎలా చేయగలుగుతారు సిగ్గులేని మాటలు సిగ్గు తప్పి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క బీఆర్ఎస్ బీటీఎం బీజేపీ అని కాంగ్రెస్ ఏదో పొడుస్తుందని అసలు ఈ ఈ బీఆర్ఎస్తోని ఈ గతంలో ఉన్న తోని ఈ లోపాయకరమైన ఒప్పందము బహిరంగ ఒప్పందాలు వీలు కాదా పోటీ చేసింది వీళ్ళు ఊకోలను టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం ఫస్ట్ వీళ్ళ వీళ్ళ క్లారిటీ చెప్పదలుచుకున్న బీజేపీ వైఖరి విషయంలో స్పష్టం చేస్తూ ఉన్నా రేపు నేను ప్రజలకు నమస్కరిస్తున్నా ప్రార్థిస్తున్నా ఈ కాంగ్రెస్కి ఎన్ని సీట్లు ఇచ్చినా అది బీఆర్ఎస్కి పోయే సీట్లు ఇంతకుముందు జరిగింది ఈ కొత్తగా ఏం కాదు కాబట్టి లోపాయకరమైన ఒప్పందాలు చేసి ప్రజలను నువ్వు ఇట్లా మోసం చేయి నన్ను అట్లా మోసం చేస్తా నువ్వు ఇట్లా మాట్లాడు మేము మేము ఇట్లా మాట్లాడతామని ఒప్పందంతో మాట్లాడుతున్నటువంటి విషయం తప్పకుండా ఎండగడతాం మేము తప్పకుండా ఈ బీసీ అనేది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇప్పటివరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదు ఈ దీనికి సంబంధించిన వాళ్ళు ఆ పాలకులు ఆ కుటుంబ పాలన చేసి అనగదొక్కరు బీసీల ఇప్పుడు అదే అంటున్నాం ఓపెన్గా ఛాలెంజ్ మీరు దమ్ముంటే డిక్లరేషన్ వాళ్ళకి ఇది ఇస్తాము అది ఇస్తాము అని అంటే నమ్మేటట్టు లేరు మీరు అన్ని మోసాలు చేసారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలించలేదా బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది పది నుంచి పరిపాలిస్తలేదా నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చక నువ్వు ఇంకొన్నావు అంటే అది కరెక్ట్ కాదు కదా తప్పకుండా బుద్ధి చెప్తాం ఈ చైతన్యం చేస్తాం ప్రజలకు అన్ని రకాలుగా విషయాలు చెప్తాం రేపు జరగబోయే దాంట్లో ఐదు సీట్లు ఆరు సీట్లు అని అంటున్నారు ఐదు సీట్లు ఆరు సీట్లు వాళ్ళకు వస్తాయి వాళ్ళు కాలవుతున్నారు వాళ్ళకు అట్లా పచ్చ పచ్చకామెరకు పచ్చగా కనిపిస్తున్నట్టు వాళ్ళకి ఎదుటి పార్టీ మీద చిల్లరగా మాట్లాడు అన్ని రకాలుగా మోసం చేసి ప్రజలను డైవర్ట్ చేసేటువంటి మాటలు మాట్లాడడం ఏ ఏ ఏ టైంలో అయినా మేము మెజారిటీ సీట్లను గెలవబోతున్నాం ఏ సమయంలో అయినా రే పోటింగ్ అయినా మేము గెలవబోతున్నాం చూస్తారు మీరే చూస్తారు ఇది సాధ్యమా అని అనుకుంటాడు ఈ అన్ని రకాలుగా చెప్పి చెప్పి ఒక అబద్ధాన్ని వంద సార్లు మాట్లాడితే నిజం ఎట్లయితుందో వీళ్ళు అట్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము నిజమే మాట్లాడుతున్నాం ఒకసారే మాట్లాడుతున్నాం నిజాన్ని ఒకసారి మాట్లాడాల కాబట్టి అబద్ధాలను నిజం చేయాలనేటువంటి వైఖరి రెండు పార్టీలకు ఉంది ఎట్టి పరిస్థితుల్లో చూడండి వాళ్ళు ఐదు ఉపాధి అనుకుంటే అట్నే ఉండని వాళ్ళ పోబియో ఉన్నది అది ఐదు సీట్లు వస్తాయేమో అని వాళ్ళ పోబియో ఆ పోబియో నుంచి వాళ్ళు బయటపడాలి కానీ బీజేపీ స్వేచ్ఛగా ఉంది బీజేపీ ఆత్మవిశ్వాసంతో ఉన్నది ఈ వరంగల్ పార్లమెంట్లో మేము మెజార్టీ సీట్లను గెలుస్తాం మేము ఇది అదే అని మేము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామంటే కూడా నేను తప్పు చేసే మాట్లాడినట్టు ఉంటుంది ఈ ఉన్న ఏడు అసెంబ్లీలో మెజార్టీ అంటే మీరు చెప్పండి మెజార్టీ సీట్లను సాధిస్తాం ఇక్కడ అక్కడ కాదు ఇంకా కూడా ఫలితాలు వస్తుంటే కూడా మెయిన్ నైంటీ పర్సెంటేజ్ కూడా ఇక్కడ సాధిస్తామని ఈ రకమైన ఈ వాతావరణం వరంగల్ పార్లమెంట్నే కాక రాష్ట్ర మంతటి కూడా ఇదే ఉంది ఆదిలాబాదులో గోండులు గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో మేము గెలవబోతున్నాం పార్లమెంట్ గెలిచినాం ఆల్రెడీ ఇప్పుడు కూడా నిజామాబాదులో అక్కడ ఉన్నటువంటి కరీంనగర్ వరంగల్ ఈ ఉమ్మడి జిల్లాల గురించి చెప్తున్నా కేసీఆర్ డివైడ్ చేసినటువంటి జిల్లాలు కాదు అప్పుడు ఉమ్మడి జిల్లాలు ఎంత అయితే ఉన్నాయో పదకొండు జిల్లాలు హైదరాబాద్తో కలిపి పది జిల్లాలు బయట ఈ ఇన్ని జిల్లాల్లో కూడా నేను చెబుతున్న మెజారిటీ మేము సాధిస్తాం గవర్నమెంట్ మాది బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి కాబోతున్నా అది కూడా అది కూడా బీసీ ముఖ్యమంత్రి అవబోతున్నాడు మీరు అంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ అలయన్స్ అని మీరు అంటున్నారు కానీ వాళ్ళు ఇవాళ ఎంపీ కవిత అదే ఇప్పుడు ఎమ్మెల్సీ కవితను లిక్కర్ విషయం లోపల అరెస్ట్ చేయలేదు ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ విషయం లోపల కూడా ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేదు అంటే ఇదంతా కూడా ఒక ఒప్పందం మేరకే వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి అది ఒక నిదర్శనం కాదా అని ఇవాళ నినదించి మాట్లాడుతున్న పరిస్థితి దానికి ఏమని సమాధానం చెప్తారు లిక్కర్ కవిత విషయంలో బీజేపీ కేసు పెడితే బీజేపీ జైలుకి వెళ్తే అయ్యేది కాదు అది చట్టం తన పని చేసుకుంటా ఉంది వాళ్ళకు కావాల్సినటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉండేమో మనకు తెలియదు ఇంకా మిగతా ఉన్నటువంటి ఆ విషయాల్లో అది చట్టం వాళ్ళకు ఒక ప్రత్యేకమైన అది విభాగం ఉంది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు అరెస్ట్ చేస్తారు ఇది బీజేపీ చేతిలో ఏముంది పిచ్చి మాటలు మాట్లాడు తప్ప అంతకుముందు వీళ్ళందరూ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు చాలామంది కాంగ్రెస్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు మన మోడీ ప్రభుత్వంలో అన్ని పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఎక్కడన్నా అవినీతి జరుగుతుంటే ఇమీడియట్లీ సస్పెండ్ చేసినటువంటి పార్టీ మనది కాబట్టి ఆ కేసుల గురించి బీజేపీకి ఏం సంబంధం అండి విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు తప్పకుండా అవినీతి పనులు నిజంగానే అయితే డెఫినెట్గా ఒక రోజు కాకపోతే రెండో రోజు ఆ యొక్కన్న క్లారిటీని బట్టి అరెస్ట్ అవుతారు ఇంతకుముందు అతను ఏది ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అయింది కదా జైలుకే పోయింది కదా ఈమె ఈమె కూడా ఏమైనా ఆధారాలు ఏమైనా ఎక్కువ ఎక్కున్నా మనకు తెలియదు ఉంటే మాత్రం అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా చట్టం ముందు ఎవడు కూడా తల వంచేది వంచాల్సిందే చట్టం తన పని తను చేసుకుంటుంది దీనికి బీజేపీకి ఏమి సంబంధం లేదు తప్పకుండా ఆమె అవినీతిలో కూరుకుపోయినది ఆధారాలతో సహా ఉంటే రేపు తప్పకుండా ఆమె జైలుకు పోయేటువంటి పరిస్థితి ఎవరైనా సరే దాంట్లో బీజేపీ పాత్ర ఏమీ లేదు ఇవాళ చట్టం ముందు ఎవరైనా ఒకటే అది బీజేపీ పార్టీ నాయకులైనా ఒకటే ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది మేము ఏ విభాగాలకు ఆ విభాగాలకు అంత ఇచ్చామో వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే సాక్ష్యాధారాలతో దొరికితే ఎవరిని ఊకునేది ఉండదు అది ప్రజలు గమనించాలి ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి ఈ రెండు విషయాలను ముందు పెట్టి నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నాయి కానీ అది కాదు మీరు కూడా విఘ్నులై ఆలోచించాలి అని చెప్పి చెప్తున్నారు ఖచ్చితంగా ఇవాళ బీజేపీ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చేపట్టబోతుందని అందుకు ముఖ్యమంత్రిగా బీసీని నియమిస్తాం ఆల్రెడీ ప్రకటించాం ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతారని ఇవాళ మురళీధర్ గౌడ్ పార్లమెంటీరియన్ ఇన్ఛార్జ్ మురళీధర్ గౌడ్ చెప్తున్న పరిస్థితి చూద్దాం ఏం జరగనుంది త్వరలో అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న పరిస్థితి మొత్తానికైతే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి చాలా జోరుగా అయితే హన్మకొండ వరంగల్ పశ్చిమలో ప్రచారం చేస్తున్న పరిస్థితి కెమెరామ్యాన్ రాజత నరేంద్ర ఆర్చి వినియస్ వరంగల్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది